फाइनल गा सोफा इंटिकी वच्चेसी रेडी अयिपोयिंदी। सो ई विधंगा अरेंजमेंट्स अयिनायन्नमाट। सो ई सोफा एक्कड कोन्नाम एंटी अन्नदि वीडियोलो चूसेद्दाम। हाय गाइस, वेलकम टू माय चैनल ननावत मनीषा व्लॉग्स। ई रोजु मनम निकीडिया फर्नीचर्स मियापूर लो उंदी अक्कडिकि वच्चेसाम अन्नमाट। ఎందుకు అంటే మా ఇంట్లోకి పర్సనల్ గా సోఫా తీసుకునేది కాబట్టి నాకు సోఫా తీసుకున్నట్టు ఉంటుంది ప్లస్ యూట్యూబ్ వీడియో తీసినట్టు ఉంటుంది అనేసి ఇక్కడికి వచ్చేసాను మియాపూర్ లో। మన గూగుల్ రేటింగ్స్ గాని రీసెంట్ సెలబ్రిటీస్ అందర్ వ్లాగ్స్ చేసి పెట్టావు గాని అన్ని చూసి ఇడికి వెళ్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట। సో ఇది వచ్చేసి ఎంటర్ కాగానే వ్యూ అన్నమాట। ఇక్కడ లేని ఫర్నిచర్ అనేది లేదు। सो मैक्सिमम टू मैक्सिमम बिगिनिंग टू हाई रेंज वरकू कवर अयुन्नायी। सो इदोच्चेसी मन ऑनिक मार्बल स्टोन डाइनिंग टेबल अंडी। 1,60,000 रेट उंदी दानी मीद। वर्थ इट अनि चेप्पोच्चु। ऑनिक स्टोन अंटे दानिलो लाइट वस्तुंदी कदा अदन्नमाट। सो डिफरेंट वाइड रेंज आफ् फैब्रिक्स अंड सोफास दानिलो क्वालिटीस ए टू जेड मोत्तम मेंटेन चेस्तुन्नायि। असलु मनम ई स्टोर की विजिट अवुते मनकि अर्थं कादन्नमाट ए सोफा तीसुकोवाली एंटि अन्नदि। नेनैते प्रति सोफा मीद कूर्चोनि ओक 5 मिनट्स रिलाक्स अय्यि अला 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 वेतिकि ना कंफर्टबल गा उन्न सोफानि सेलेक्ट चेशानु। सेलेक्ट चेसिन मर्सट डे ने नाकु सोफा दि मेजरमेंट्स की इंटिकी मेजरमेंट अतन्नि पंपिंचारु। अतनु मेजरमेंट चेस्तुन्नाडु अकॉर्डिंग गा मा हाल के अकॉर्डिंग गा मेजरमेंट तीसुकुंटुन्नारु। सोफा मनं एदि सेलेक्ट चेसिना फाइनल गा अदि सेम पीस टू पीस मैन्युफैक्चर चेसैना दिंपुतारु लेदु मनकि मन इन हाल कस्टमाइजेशन प्रकारंगा कावाली अन्ना सरे वस्तारु वितौट एनी चार्जेस। सो विथट एनी चारजेस मेम सेलैक्ट सोफा की वी हाल प्रकार मेजरमेंट इपड़ कस्टमाइज चेपिस्तुन्नट्टे। एक्चुअली पीस ने मैं सेलेक्ट सेलेक्ट तरवा मेजरमेंट अतन इंटर मे मा रिक्वेस्ट वाल वी मेजरमेंट हेल्पयार। मेजरमेंट నేను కార్పెట్ మెజర్మెంట్ కూడా పనల పని తీసేసుకున్నాను అన్నమాట। వాల్ మెజర్మెంట్ చేసినట్టు మనకి రాదు కాబట్టి అప్డే క్లారిటీగా తీసేసుకున్నాను మెజర్మెంట్స్ ఫర్దర్ గా ఎటువంటి డౌట్స్ ఉండకుండా। సో ఇదంతా ఇప్పుడు మెజర్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది। నెక్స్ట్ డే నేను మళ్ళీ స్టోర్ కి విజిట్ అవుతాను అన్నమాట। ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేయడానికి మనం పేమెంట్ చేయాలి కదా। सो नेक्स्ट डे कंपलसरी स्टोर की विजिट अव्वाली। विजिट फैब्रिक अभी इवी अन्नी डिसीजन अयिते अन्नमाट। फर्स्ट टाइम ना चैनल नोरेना विजिट अयिते प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल एंड हिट द बेल आइकन फॉर द लेटेस्ट अपडेट्स। इप्पुडु ऑर्डर प्लेस अयिते चेसेसानु। सो एग्जाक्ट गा 5 डेज तर्वात रम्मन्नारु। सो 5 డేస్ తర్వాత వచ్చేసాను అన్నమాట। 5 డేస్ తర్వాత నేను డైరెక్ట్ గా కింద గోడౌన్కి పంపించారు వాళ్ళ ఒక వర్కర్ తోటి। నేను గోడౌన్కి వెళ్ళిపోయి మన సోఫా ఎలా రెడీ అయ్యింది మన రిక్వైర్మెంట్స్ దానిలో కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశారా లేదా అన్నది చెక్ చేయడానికి నేను ఇప్పుడు కింద గోడౌన్కి వెళ్ళాను। గోడౌన్కి వెళ్ళైతే నేను కంప్లీట్ గా షాక్ అయిపోయాను। ఇన్ని ఆర్డర్స్ డిస్పాచ్ కి రెడీ ఉన్నాయా అనేసి। సో నంబర్ ఆఫ్ సోఫాస్ రెడీ అయిపోయి పెట్టున్నాయి దాంట్లో మనది ఒకటి। सो इप्पुडु इक्कड नाकु चूपिस्तुन्नारु कदा इदोच्चेसी मन सोफा अन्नमाट आ एंड नुंचि ई एंड वरकु। सो मा रिक्वायर्मेंट एंटंटे दांट्लो कप अनेदि रालेदु रिमोट फोन्स पेट्टुकुने कप रालेदु। सो नाकु हैंड रेस्ट लो ओक कप कावालि अनेसि चेप्पानु अदोकटि। अंड इंकोकटि मीरु मेमु सेलेक्ट चेसिन सोफा फोटोनि करेक्ट गा गमनिंचुंटे एड्ज लो ओक एल षेप कॉर्नर लो सी षेप वि रेंडु बिट्स वस्तायि अन्नमाट स्टेप्स ला उंटायि। నాకు స్టెప్స్ లా వద్దు రెండు ఒకటే లెవెల్లో కవర్ అయిపోయి ఉండాలి అని చెప్పాను సీటింగ్కి నీట్గా ఉంటుంది అని। సో రెండు రిక్వైర్మెంట్స్ ప్రాపర్గా చేశారు
లెదర్ కాదు, అది ఫ్యాబ్రిక్ కూడా ప్రాపర్గా ఉంది. నేనైతే సెలెక్ట్ చేశాను, ఏదైతే టెక్స్చర్లో ఉందో అలాగే ఉంది. దెన్ ఇది ఇప్పుడు డిస్పాచ్కి రెడీ ఉంది అని అంటే నేను రిమైనింగ్ బిల్ పేమెంట్ చేసేసి లొకేషన్ ఇచ్చేసాను, అడ్రస్కి వచ్చేసేయమనేసి. ఇంకా నేను హ్యాపీగా ఇంటికి బయలుదేరిపోయాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా ఇంటికి సోఫా వచ్చాక ఎలా తెచ్చారు ఏంటి అనేది నెక్స్ట్ ప్రాసెస్లో చూడండి. సో నేను ఇంటికి చేరుకున్న ఒక 10 మినిట్స్ గ్యాప్లోనే వీళ్ళు కూడా నాతో పాటే వచ్చేసారు ఇంటికి, ఒక 10 మినిట్స్ డిఫరెన్స్లో. సో వచ్చేసి మొత్తం సోఫా అయితే కంప్లీట్గా స్టెప్స్ మీద నుంచి ఎత్తుకొని వచ్చారు. లిఫ్ట్ లేదు, వాడలేదు. మేము ఉండే 2nd ఫ్లోర్ కాబట్టి మన రిక్వైర్మెంట్ ఎట్లా ఏంటి దాని అకార్డింగ్గానే మూవ్ ఆన్ అవుతారు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకున్నాను అనమాట, 2500. మాకు 16 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది కదా అక్కడ నుంచి, 16 అనే కాదు 5 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నా సరే మనము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలంట. బట్ వీళ్ళు మాత్రం చాలా ఓపికగా జాగ్రత్తగా తీసుకొని వచ్చారు. ఫర్నిచర్ని ఎక్కడిని గుద్దకుండా, ఇక్కడ ఎటువంటి స్క్రాచ్ ఇది లేకుండా నీట్గా ఎత్తుకొని వచ్చారు. ఈ విషయంలో అయితే అప్రిషియేట్ చేయొచ్చు నికీడియా వాళ్ళని. సో తీసుకొని రావడమే కాదు, ప్రాపర్గా అరేంజ్ చేసేసి ప్లాస్టిక్ ఫ్రాప్స్ అన్నీ నీట్గా ఓపెన్ చేసేసి మన కొందరికి హెడ్ రెస్ట్ ఎట్లా వాడాలి ఏంటి అన్నది ఐడియా ఉండుండదు. సో అవన్నీ ప్రాపర్గా చూపించేసి వెళ్తారన్నమాట. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళు ప్రాపర్గా సెట్ చేసేసి అలా ప్లాస్టిక్ ర్యాప్ తీస్తే నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మనకు కొద్దిగా పని తక్కువైపోయింది. అంత పెద్ద ఫర్నిచర్కి ప్లాస్టిక్ ర్యాప్ తీయాలి అని అంటే మనకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ సోఫా వచ్చేసి మాకు అరౌండ్ 70,000 కాస్ట్ అయ్యిందండి. ఎంత కాస్ట్ ఉందో అంతే ప్రీమియం లుక్ ఉంది. ఇంత మనీ వేస్ట్ అయింది, ఇది ఇట్లాంటి పీస్ మీకు ఇంకో చోట దొరుకుతుంది అని చాలామంది అన్నారు. కానీ ఈ క్వాలిటీ మాత్రం, ఇటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రం ఏ సోఫా మీద లేదండి. దీంట్లో వచ్చేసి బాడీకి మొత్తం టేక్వుడ్ వాడారు, అండ్ హెడ్ రెస్ట్ హ్యాండ్స్కి మాత్రం ప్లమ్వుడ్ వాడారు. ఫ్యాబ్రిక్ అయితే మనకి వాళ్ళు 10 ఇయర్స్ వారంటీ ఇచ్చారు, అండ్ వితిన్ 1 ఇయర్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే అది లెదర్లో కానీ లేదంటే లోపల ఉన్న ఫోమ్లో కానీ ఎటువంటి అయినా అది వస్తే మనకు 1 ఇయర్లో సర్వీస్ ఫ్రీ ఉంటుంది. ఆఫ్టర్ 1 ఇయర్ వీ నీడ్ టు బేర్ ద ఎక్స్పెండిచర్ అన్నమాట. బట్ నేనైతే 101% చాలా సాటిస్ఫై ఉన్నానమాట. నేనైతే కలర్ చూస్ చేశాను, ఏదైతే ఫ్యాబ్రిక్ చూస్ చేశాను అవే నీట్గా వచ్చేసాయి అన్నమాట. కస్టమైజేషన్ సోఫా ఎన్ని రోజుల నుంచో నా మైండ్లో ఉంటుంది, అది ఈరోజుకి తీరిపోయింది. అండ్ ఆ సోఫా ఫిక్స్ చేసి వచ్చాక నేనైతే ఫ్యాబ్రిక్ చూస్ చేశాను, దాని ప్రకారంగానే అమెజాన్లో నేను ఈ కార్పెట్ చూస్ చేశాను. 6x4 కార్పెట్ ఇది. సో ఇది ఎలా వస్తుంది అనేసి నాకు ఇంకొక టెన్షన్ మైండ్లో ఉండింది అన్నమాట. లక్కీలీ కార్పెట్ కూడా ఎంత బాగా వచ్చిందంటే ఇట్లా హాల్ లుక్ ఎలివేట్ అయ్యింది. అండ్ ఇంకొకటి ఏంటంటే విండోకి నేను ప్రెజెంట్ బెడ్షీట్ వేసాను, గమనించుంటారు. సో ఫ్యూచర్లో నేను అక్కడ బ్లైండ్ పెట్టించబోతున్నాను అన్నమాట. ఆ వీడియో కూడా అప్కమింగ్ వీడియోలో వచ్చేస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్లో ఎవరైనా విజిట్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. చేస్తున్నాను. కార్పెట్ లుక్ అయితే అదిరిపోయింది, ఎందుకంటే రేపు బ్లైండ్కి కూడా కాంట్రాస్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం ఈ కలర్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉన్నది చూశాను. హాల్ లుక్ మాత్రం అదిరిపోయింది. అసలు ఎంత ఎలివేట్ అయ్యింది అంటే హాల్ మామూలుగా కాదు, చాలా స్పేషియస్గా ఎంత బాగుంది అని అంటే హ్యాపీగా ఫ్యామిలీ అంతా చిల్ అవ్వచ్చు, గెట్ టుగెదర్ అవ్వచ్చు, అంత స్పేషియస్గా ఉంది.
సో మీకు ఎలా అనిపించింది అండి ఇగోన్ మా సోఫా? ఈ సోఫా ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్గా మీరు నిక్కిడియా ఫర్నిచర్స్ని అప్రోచ్ అవ్వండి, సేమ్ పిక్చర్ చూపించండి. ఇదైతే వాళ్ళ దగ్గర హాట్ కేక్ అంట, 100% సేలింగ్ సోఫా అంట ఇది. బట్ నాకైతే బాగా నచ్చింది, మా హాల్కి కూడా బాగా సూట్ అయింది. అండ్ ఈ కార్పెట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. ఎంత బాగుంది అని అంటే చాలా సాటిస్ఫై ఉన్నాను కార్పెట్ తోటి కూడా. ఆ టచ్ ఫీల్ కూడా చాలా బాగుంది కార్పెట్లో, వామ్గా ఇంకా హాల్కి కూడా మంచి ఎలిగెంట్ లుక్ ఇచ్చింది కాబట్టి నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకొన్ని సోఫాస్ మేము ట్రై చేసినవి అక్కడే నికీడియాలోవి పిక్చర్స్ ఉన్నాయన్నమాట, ఈ పిక్చర్స్ చూసేయండి. అండ్ నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే నా వీడియోస్ ముందు ముందు చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.